తంగళ్ళపల్లి మండలము జిల్లెల వద్ద రామచంద్రపురి కాలనీకి చెందిన పాండు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యంను పోలీసులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలము జిల్లెల వద్ద గల రామచంద్రపురి కాలనీకి చెందిన పాండు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యంను పట్టుకోవటం జరిగింది. 30 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యము పాండును తగు చర్యల నిమిత్తం తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రమేష్, తిరుపతి, రాజేష్ పాల్గొన్నారు.